మూడు నాలుగు రోజుల నుంచి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఏదైతే విషయం జగనన్న మీద కానీ పార్టీ మీద కానీ ఆరోపణలు చేస్తూ రకరకాలు మా సహచర సోదరుడు శాసనసభ్యుడు శ్రీధరన్న మాట్లాడిన మాటలు కానీ తనేదో ఒక ఆవేదనతోనో బాధతోనో మాట్లాడినట్టు జగన్మోహన్ గారు ఏదో అన్యాయం చేసేసినట్టు రకరకాలు మాట్లాడుతూ ఉంటారు కూడా ఒక రెండు రోజుల క్రితం కూడా చూడటం జరిగింది. ముందుగా దాదాపు 2010లో శ్రీధరన్న నేను 9లో ఒకేసారి జగనన్న బయటికి రావటం ఆయనతో పాటు అందరం కలిసి ప్రయాణం చేశాం. దాదాపు 12 సంవత్సరాల పాటు అఫీషియల్గా కాకపోయినా ఆల్మోస్ట్ ఇంకా టీడీపీలో చేరలేదు కాబట్టి ఇంకా పార్టీని వీడలేదు కాబట్టి ఆయన వీడతానని చెప్పాడు కాబట్టి నిన్నటి వరకు కలిసే ఒక పార్టీలో ఉన్నాం. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ శ్రీధరన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మేము అట్లీయటం, మేము శాసనసభ్యులు అవటం, మేము కష్టపడ్డాము, మేము తిరిగాము, అవన్నీ తర్వాత ఈరోజు ఒక నియోజకవర్గంలో 3 లక్షల మంది ఉంటే ఎంతోమందికి అవకాశాలు ఇస్తే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఎంతోమందిని శాసనసభ్యులు చేయగల శక్తి కలిగిన వాళ్ళు సత్తా కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నియోజకవర్గంలో. ఆయన ఎవరి మీద చేయబెట్టి తను అభ్యర్థి మీరు దీవించండి అంటే అంటే నేనే కాదు ఇక్కడున్న చాలామంది కూడా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంతోమంది అవ్వచ్చు, కష్టపడి మాకు అవకాశం ఇచ్చాడు, మేము కష్టపడ్డాం ఎమ్మెల్యేలు. కానీ ఆ అవకాశం ఇచ్చేదానికి ఆయన 25 సంవత్సరాలు ఆయనే చెప్తాడు, నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాలు ఎంతోమంది తిరిగాను, ఎన్నో చేశాను, తానే ఎన్నోసార్లు చెప్పాడు అవకాశం ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు. అట్లాంటిది ఈరోజు ఒక హోదా, ఒక పరపతి, సమాజంలోనే కాదు రాష్ట్రంలో ఒక స్థానం. ఈరోజు ఇంకో పార్టీ వాళ్ళు పిలిచి తాయిలాలు ఇచ్చినా ఎమ్మెల్యేలు మేము టికెట్లు ఇస్తానన్నా కూడా 2009లో ఈయన ఎమ్మెల్యే కాకముందు వేరే పార్టీ వాళ్ళు పిలిచి సీదర్ రెడ్డి రానికి టికెట్ ఇస్తానని ఎవరు అనలేదే, ఎవరు చెప్పలేదే, ఈరోజే ఎందుకు అనగలుగుతున్నారు? ఈరోజు నువ్వు 2 సార్లు శాసనసభ్యుడు అయ్యావు కాబట్టి ఈరోజు 2 సార్లు శాసనసభ్యుడు ఎవరి వల్ల అయ్యాము? జగనన్న వల్ల, నువ్వైనా నేనైనా. అయితే ఏంటి ఈరోజు మన కుటుంబ పరిస్థితులు ఏంటి? ఈరోజు మన బిడ్డలు బాగున్నారా, సంతోషంగా ఉన్నారు, అన్ని రకాలుగా బాగున్నారు. 4-5 కార్లో కాను రకరకాలు అంటే ఎవరి పుణ్యం, ఎవరు ఆశిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి కాదా? ఎన్నప్పటికీ అబ్బా తన తండ్రిలాగా ఈ పార్టీ బాధలు ఉంటాయి. ఒక చిన్న చిన్న ఇంతమంది దీంట్లో నా మన ఆయనకైనా నాకైనా ఎంతోమంది కార్పొరేటర్లు కానీ నాతో ఉన్న వాళ్ళు చాలామంది నాతో బాధపడుతుంటారు. నేను టెన్షన్లో పడినప్పుడు కొంతమందిని పలకరీలేనప్పుడు మమ్మల్ని పలకరీలేదని బాధపడుతుంటారు. కొంతమంది వీడతారు, కొంతమంది కలిసి వస్తారు, కొంతమంది సర్దుకుంటారు, కొంతమంది కలిసిపోతాం. ఇది రాజకీయ ప్రయాణంలో ఒక్కొక్కరు పట్టి వీడారు. కానీ మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం, నచ్చకపోతే రాజకీయాల్లో వెళ్ళిపోతాం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఎవరు మనకి ఏం చేయలే. ఈరోజు 10 సంవత్సరాలు మన జీవితం, 60 సంవత్సరాల జీవితంలో 20-25 సంవత్సరాలు మనం చదువుకునే వ్యవసాయం అయిపోతే ఇంకొక 25-30 సంవత్సరాలు ఉంటే చిట్ట చివరి లాస్ట్ దీంట్లో 10 సంవత్సరాల పాటు కీలకమైన గౌరవం ప్రతిష్ట శాసనసభ్యులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం బాధకరం. సార్ అనొచ్చు ఆయన శ్రీధర్ రెడ్డి నీకు మంత్రి ఇచ్చినాడు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడతావు. 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను, అన్నీ పరిశీలించాను, చూస్తా ఉన్నా, గమనిస్తా ఉన్నా, ఏమేమి మాట్లాడుతున్నారు అన్నీ కూడా. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.